హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు క్యాబేజ్ పకోడాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి క్యాబేజ్ పకోడా ఇది ఎలా చేయాలో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మీకు పైన చూస్తే ఒక సజెస్టెడ్ లింక్ వచ్చి ఉంటుంది దానిలో ఉంటుంది రెసిపీ చూడండి ఇంకా టొమాటోస్ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు ధనియాల పొడి కార పొడి ఇంకా నేను టొమాటోస్ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక ఓటిన్నర స్పూన్ ఆయిల్ వేసి మరిగాక కొంచెం ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెంసేపు వేయించుకోవాలి ఆ తర్వాత ఉప్పు ధనియాల పొడి పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి అప్పుడు టొమాటోస్ మంచిగా ఉడికినట్టు ఫ్రై అయినట్టు ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇక్కడ అది కొంచెం మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పకోడాలని యాడ్ చేసుకోవాలి ఇలా మూత క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ తిక్కుగా రావాలి అని అంటే కొంచెం సేపు ఎక్కువగా ఉడికించుకోవచ్చు లేదా వాటర్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఇది చాలా సింపుల్ అండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఇంకా వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి